మన వరదలు వచ్చాయంటే అంత ముంచుకుపోయాయంటే వాళ్ళు వచ్చి సెకిన్ చేసుకొని మాకు 10,000 ఇచ్చారు ఇంటికి వచ్చి మంచిగా చూస్తారు ఏదైనా ఆపితే వచ్చినా మాకు ఫోన్ చేయండి అమ్మ ఇక్కడ కాపిటేట్ ఉంటారు అందరు ఉంటారు చేయండి అన్నారు మాకు మంచిగా అయింది కాబట్టి ఆయనకే ఏమీ అందలేదు ఆటికి అయితే ఏమి అందలే కరోనా టైంలో ఇక ఇవే అమ్ముకుంటున్నాం బతుకుతున్నాం మా పిల్లలతోనే అంతేగాని ఇంకేం లేదు మన అలా ఇది వచ్చిందంటే వరదలు వచ్చాయంటే 10,000 ఇచ్చారు అన్ని చేపిస్తాంటుండు కదా అందుకనే టీఆర్ఎస్ కేతామని నిర్ణయించుకున్నాం మేము కాంగ్రెస్ అనుకున్నాము ఇప్పుడు టీఆర్ఎస్ కానే మన నిర్ణయం అందరం కూడి రోడ్లు వేపిస్తా అన్ని చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు మా సొంత పైసలు పెట్టి చేపిస్తాము అని చెప్తుండు అందుకనే ఏతామని అనుకున్నాం మళ్ళా నా సొంత డబ్బులు పెట్టి చేపిస్తా అని అంటున్నాడు చెప్పలేనండి ఇంకా డిసైడ్ చేసుకోలేదు చూడాలి అంటే ఒకటి ఇంకా అంటే ఇంకా ప్లాన్స్ చెప్తున్నారు కదా వీళ్ళు కూడా సో దాన్ని ఆలోచించుకుని చూడాలి బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే ఓకే నాట్ బ్యాడ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏదైనా చేస్తే బెటరు లో క్లాస్ అంటే కింద స్థాయి వాళ్ళకి బాగానే చేస్తున్నారు బట్ పాలసీస్ అవన్నీ మిడిల్ క్లాస్ కూడా ఏమైనా వస్తే బెటర్ వరదశాల వర్క్ కావాలండి రోడ్లు బాగా చేయించాలి లేకపోతే అవన్నీ చేయించాలి కానీ వరదశాల అవసరం లేదు యాక్చువల్గా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు రోడ్లు వేస్తే సరిపోతుంది ఎవరికైనా బట్ ఓకే వెళ్తున్నాయి ఆమె ఇస్తున్నారు అందరూ కలెక్ట్ చేసుకుంటున్నారు ఈ సేవలలో మాకైతే అవసరం రాలేదు టీఆర్ఎస్ సో టీఆర్ఎస్ అంటే చాలా హెల్ప్ చేశారనమాట ఇప్పుడు ఇప్పుడు దానికోసమే కాదు ఇప్పుడు మా కాలనీలో డెవలప్మెంట్ డ్రైనేజెస్ ప్రతి ఒక్కటి కాకుండా అంటే స్వయంగా వచ్చి తెలుసుకుంటారనమాట ఏదున్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఓటు వేస్తే ఇప్పుడు చాలామంది ఏం చేశారు ఓట్ల కోసం వచ్చి అడిగి వెళ్ళిపోతారు కదా సో ఇట్లా ఇక్కడ కార్పొరేటర్ మేడం అయితే చాలా మంచివారు అనమాట వస్తారు సో వచ్చి తెలుసుకుంటారు ప్రజలకి ఏం ప్రాబ్లం ఉందో అసలు ఏం యాక్చువల్గా ఒక్క ఇప్పుడు చాలామందికి అసలు అప్పుడు ఇప్పుడు రంజాన్ వస్తాయి కదా ఇప్పుడు రంజాన్ అన్నమాట సో రంజాన్ వచ్చినప్పుడు సో మాకు చాలా హెల్ప్ చేస్తారనమాట వచ్చి ఇప్పుడు ఇంట్లో ఏమైనా లేకుంటే సో ఇప్పుడు కీర్ చురుకుమా అంతా చేస్తారు కదా సో సౌదా మొత్తం మాకు ఇప్పిస్తారనమాట సో అలానే చాలా మంచి హెల్ప్ చేస్తారు సో అలానే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారు ఒకసారి మీరు అడిగి తెలుసుకున్నా నేను అబద్ధం చెప్తుంది కాదు సో మీరు స్వయంగా వెళ్ళి ఒకసారి అడిగి వాళ్ళకి తెలుసుకోండి సో వాళ్ళు చాలా మంచిగా చేస్తారు అన్నమాట ఎలక్షన్స్ ఉన్నాయి కదా జిహెచ్ఎంసి ఏ పార్టీ కొట్టేస్తావు కార్ గుర్తు సార్ కార్ గుర్తు టీఆర్ఎస్ కేస్తావు కార్ కేస్తా మంచిగా ఉందా ప్రభుత్వం మంచిగా ఉంది సార్ అయినా అచ్చగా ఏదైనా మంచిగా నడుస్తుంది సార్ అన్ని టైం సదుపాయాలు అందుతున్నాయా అంటే నాకు అభివృద్ధి అనేది టీఆర్ఎస్ పార్టీలోనే కనిపించింది అన్న మిగతా పార్టీలు అనేది ఈ మంచినీటి సౌకర్యం అనేది సీసీ రోడ్లు అనేది నాకు అభివృద్ధి అనేది కనిపించలేదు జరగలేదు దీంట్లో అవును అంతకుముందుకు వాటర్ దగ్గర కొట్లాటలు అయినా జరిగేటివి అన్న ఇప్పుడు ఇంటింటికి నల్ల ఇచ్చిండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ నుంచి కూడా ఉచిత నీటి సరఫరా అనేది ఇస్తానని చెప్పిండు అది కూడా చాలా బాగుంది మంచిగా అనిపించింది అన్న కరెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి కరెంట్ సౌకర్యాలు ఇప్పుడు 24 అవర్స్ వస్తుందన్న బంద్ కటింగ్ ఇట్లా అయితే ఏం లేదు పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన బాగుంది టీఆర్ఎస్ అయితే ప్రభుత్వం బాగానే ఉందా టీఆర్ఎస్కే వేస్తాం అదే మాకు మంచిగా చేసారు కాబట్టి వేస్తాం అంటున్నాం పవన్ రెడ్డి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం టీఆర్ఎస్ 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 ఎందుకన్నా నాకు ఆ పార్టీ అప్పటి నుంచి నాకు ఇష్టం అంట పార్టీ ఇష్టం కాబట్టి పార్టీ ఇష్టము నాకు నేను తెలంగాణ కాబట్టి నేను పక్కా తెలంగాణ పింఛన్ వస్తుందా నీకు పింఛన్ వస్తుంది అన్న ఇంకా మొన్న మొన్న ఇట్లా అయింది నాకు మరి ఇక్కడ మన కాలనీ వాళ్ళు కానీ ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్లు కానీ ఎవరు కానీ ఎవరు పట్టించుకోలే ఎవరు పట్టించుకోలే మరి ఇప్పుడన్నా ఇప్పుడు వేస్తే మనం పార్టీ తరపు నుంచైనా మళ్ళీ మనం ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తారని ఆలోచనతో ఉన్నాను నేను ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకే పార్టీ కానీ ఇంకా ఆలోచించాలి ఇంకా అధికారంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా పరిపాలన ఇంకా నేను ఏది చెప్పలేను నాన్న ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఏం చెప్పలేను తర్వాత ముచ్చట ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏది చెప్పను అదే మంజీరా కలెక్షన్లు 1 రూపీకి మంజీరా కలెక్షన్లు వచ్చినాయి ప్లస్ రోడ్లు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎంతో కొంత అభివృద్ధి కనబడింది కాబట్టి ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఆదరిద్దాం అనుకుంటున్నాం ఇక్కడ క్యాండిడేట్ పవన్ రెడ్డి కూడా మంచి వ్యక్తి
జనాలల్లా ఏ చిన్న ఫంక్షన్ అయినా వస్తది జనాలల్లా కుటుంబంలో ఒకలా కలిసిపోతది కాబట్టి పావన్ రెడ్డిని మేము వేరుగా చూసలేము మా కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసి గెలుపించడానికి మా వంతు కృషి చేస్తాం మీరు ఏ పార్టీ కొట్టేదాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు అనుకుంటున్నారు పరిపాలన బాగుంది కాబట్టి అతనికే ఇద్దాం అప్పుడు మీ స్థానిక అంటే మీ కార్పొరేటర్ గారు పనులన్నీ చేస్తున్నారు ఆ పా చేస్తారు ఏ పార్టీ కొట్టేదాం అనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ టిఆర్ఎస్ కి ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఏదో అనుకుంటున్నారు ఏ పార్టీ కొట్టేదాం అనుకుంటున్నారు ఇది టిఆర్ఎస్ పార్టీ గాను టిఆర్ఎస్ కి ఎందుకు అనుకుంటున్నారు టిఆర్ఎస్ మంచిగా చేస్తున్నది దాని గురించి డ్రైనేజీలు అవి ఇవి అన్నీ మంచిగా చేస్తున్నది వారి పాలన కూడా చాలా బాగుంది దాని గురించి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం మేము జిహెచ్ఎం ఎలక్షన్స్ వస్తాయి కదా అవునండి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నాం టిఆర్ఎస్ 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 ఈ అభివృద్ధిలో కేటీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేస్తున్నారండి గ్రేటర్ హైదరాబాద్లో లోకల్లో కూడా మొత్తం రోడ్లు కానీ భవనాలు కానీ బ్రిడ్జి మెట్రో ట్రైన్స్ కానీ కొత్త లైన్స్ వేస్తున్నారు పింఛన్లు కానీ కానీ అన్నీ కేసీఆర్ గారు అన్నీ ఇస్తున్నారు రేషన్ గిట్ట అన్ని సన్నబియ్యం ఇస్తున్నారు ఇప్పుడు దానివల్ల అభివృద్ధి చేపిద్దాం ఇప్పుడు ఏది వచ్చినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి ఇదైతే ఆల్రెడీ లైన్లో ఉంది కాబట్టి ప్రభుత్వం కంటిన్యూ చేపిస్తుంది ఎందుకనుకుంటాం అంటే వాళ్ళు చేసే అభివృద్ధి పనులు మెయిన్ మాకైతే వాటర్ ప్రాబ్లం నీళ్ళ సమస్య అనేది తీరిందండి మేము రోడ్లు ఈ సమస్య తీరింది కాబట్టి మేము అక్కడ టిఆర్ఎస్కే ఇద్దామను ఏ పార్టీ అని లేదండి టిఆర్ఎస్ఏ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తల్లి తండ్రి దిక్కు దిశానం లేదు ఒకడు ముందుకు పోతే ఇంకోటి ఎనికి గుంజే రకం ఇంకోటేమో ఏమిట్లోకి ఏం కానే కాలేదు సర్జికల్ స్ట్రైకు అది ఇది అని అంటున్నాడు మేమందరం అందరం మత సామరస్యంతో కలిసిమెలిసి ఉంటున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈ రెండవ డివిజన్లో పావని రెడ్డి గారు మొదటిసారి గెలిచినప్పుడు అంతకుముందు మేమందరం కూడా బిందెలతో నీళ్లు మోసుకునే నేను ఎక్కడెక్కడికో పోయి తెచ్చుకునే పరిస్థితి ఉండేది ఇవాళ ఇంటింటికి నల్లా వచ్చింది ప్రతి బజారుకి రోడ్లు వచ్చినాయి వీధి వీధిన దీపాలు వెలుగుతున్నాయి ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నమాట నిజం అవి కూడా అక్క చేస్తుందన్న నమ్మకం మాకుంది అలాగే కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండో విషయం ఏంటంటే అన్నిటికంటే ముందు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు ప్రతి పథకం మధ్యతరగతి పేదవారికి అందరికీ అందే విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి భద్రత ముందు ముఖ్యంగా భద్రత శాంతి సామరస్యాలు ఉన్నందున ఒక చదువుకున్న వాడిగా ఈ వీధిలో 30 సంవత్సరాల నుంచి ఉంటూ ఇక్కడ పడ్డ కష్టాలు మేము అన్ని చూసినాం ఇవాళ ఏ బజార్ తిరిగి చూడండి మీరు విలేకరులైనా సరే వాళ్ళు చెప్పిన మాటలు కాదు మీరు ఏ బజార్లైనా తిరిగి చూడండి అన్ని సీసీ రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది నాలాలు ఉన్నాయి ఇంకొక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాన నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని నిర్ణయించుకున్నాం కేటీఆర్ పనులు బాగున్నాయి ఐటీలో కానీ మనకు ఏ రంగంలో కానీ కేటీఆర్ ముందంజలో ఉన్నారు ఇప్పుడు మనకు ఏదైనా కానీ మన జిహెచ్ఎంస్లో కానీ ఏమైనా అన్ని పనులు ఏది కావడం ఏటీ జడ్డు జరుగుతున్నాయి ఇప్పుడు మనకు అక్రమ మనకు ఇప్పుడు ఉంది కదా మన రివైన్మెంట్ డిపెండ్మెంట్ దాన్ని మొత్తం చేంజ్ చేసిండు భూమి మన భూమి మనకు ఉండాలి మన జాగ మనకు ఉండాలని అన్ని ఏటీ జడ్డు ఇవన్నీ పంచి పనులు ఉన్నాయి కేటీఆర్ ఏటీ జడ్డు బాగా చేస్తుంది పనులు డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వాటర్ కానీ ఇవి అప్పుడు చేయాలంటే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ పోయింది మేము జమ్మిగడ్డ ప్రాంతంలో ఇప్పుడు అంటే డోర్ టు డోర్ నల్ల ఇంట్లోకే నల్ల మన కిచెన్లోకే నల్ల డైరెక్ట్ వచ్చింది కిచెన్కి నల్ల అంటే మామూలు విషయం కాదు అసలు ఇతంతులకు 3000 పింఛని మామూలకు 2000 పింఛని మనకు ప్రతి ఒక్కరికి ఏ టు జెడ్ కేసీఆర్ బాగా చేస్తుండ్రు మనకి టిఆర్ఎస్ తప్ప వేరే ప్రభుత్వం లేదు పక్కా టిఆర్ఎస్ఏ వస్తుంది